అంటే సంతానం అంటే సంతోషం వెల్కమ్ టు డ్రీమ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల వాతావరణం అప్పుడే కనిపిస్తుంది అందుకు తగ్గట్లుగానే ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు థాక్రే స్వయంగా ఎప్పటికప్పుడు తెలంగాణలో ఉంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు అలాగే నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు ఇక తాజాగా గాంధీభవన్లో జరిగిన ఒక సమావేశం హాట్ హాట్గా సాగింది ముఖ్యంగా తెలంగాణ పీసీసీకి సంబంధించిన ఉపాధ్యక్షులు అలాగే కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వారందరితో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అలాగే మాణిక్రావు థాక్రే అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పలువురు ప్రముఖ నేతలు అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలంతా కూడా భేటీ అయ్యారు భేటీ ఈ భేటీలో ముఖ్యంగా మాణికరావు థాక్రే అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్లు అలాగే జనరల్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా ఆయన ఒక ఎంత సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా వారంతా ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో లేరు ప్రజలతో మమేకం అవ్వట్లేదు అని చెప్పి కూడా ఆయనకు కొన్ని రిపోర్ట్లు వచ్చాయి ఆ రిపోర్ట్లను ఆధారంగా చేసుకుని ఆయన వారందరి మీద కూడా సీరియస్ అయినట్లు కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఎన్నికలకు మరో నాలుగైదు నెలల్లోనే సమయం ఉంది కాబట్టి ఇలాంటి తరుణంలో కూడా ప్రజల్లో ఉండకపోతే ఎట్లా పార్టీ పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆయన వారందరినీ కూడా నిలదీసినట్లు కూడా మనకు తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికలకు సమయం దగ్గరకు పడుతున్న కొద్దీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి అలాగే గ్రామ మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలి ఎప్పటికప్పుడు ప్రజలతో అవుతూ ఉండాలి అని చెప్పి కూడా ఆయన ఒక దిశానిర్దేశం అయితే చేశారు ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పటికప్పుడు ప్రజలకు అబద్ధపు హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు సో ఇలాంటి తరుణంలో సీఎం కేసీఆర్ ఇస్తున్న అబద్ధపు ప్రచార అబద్ధపు హామీలు ఏవైతే ఉన్నాయో వాటి వాటి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా ఈ పాత్ర ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వారందరిది కీలకమైన పాత్ర కాబట్టి వారందరూ ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజలతో మమేకం అవ్వాలని కూడా తేల్చి చెప్పారు ఇక మరోపక్క చూసుకుంటే ఈ సమావేశం అయితే హాట్ హాట్గా సాగిందని చెప్పుకోవచ్చు ఈ సమావేశంలో మొత్తం నాలుగు తీర్మానాలు కూడా చేసారు టీపీసీసీ సభ్యులు ముఖ్యంగా చూసుకుంటే సిఎల్పి నేత ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క ఆయన ఇప్పటికే పీపుల్స్ మార్చ్ పేరుతో దాదాపు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఆ ప వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రను అభినందిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక తీర్మానం అయితే చేశారు ఇక మరోపక్క చూసుకుంటే ఇప్పటికే బోస్రాజు అలాగే నవదీం జావేద్ తెలంగాణ ఏసీసీ ఇన్ఛార్జీలుగా వారు ఇప్పటివరకు పనిచేశారు వారి స్థానంలో వారి స్థానంలో మరో ఇద్దరికి ఈ అవకాశం కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం సో ఈ క్రమంలో రెండు వేరువేరు తీర్మానాలు కూడా పిసిసి సభ్యులు ఆమోదించారు మరోపక్క చూసుకుంటే ఇక బోయిన్పల్లిలోని రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ శంకుస్థాపనకు సోనియా గాంధీని ఆహ్వానిస్తూ ఒక తీర్మానం అయితే చేశారు మొత్తం ఓవరాల్గా ఈ సమావేశంలో ఈ సభలో మొత్తం నాలుగు తీర్మానాలు అయితే చేశారు మరోపక్క చూసుకుంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ప్రజల్లో ఖచ్చితంగా ఉండాలి లేదు అంటే ఏ పార్టీకి తీవ్ర నష్టం చేకూరుద్ది అని కూడా హెచ్చరించారు అలాగే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీల దగ్గర నుంచి ఒక నివేదిక తెప్పించుకుంటాం దాన్ని బట్టి ప్రజలు ఎవరైతే ఉంటారో అలాగే సర్వే ఆధారంగా ఆయా నేతలకి మాత్రమే టికెట్లు కేటాయిస్తామని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు ఎందుకంటే టికెట్లు కేటాయించడం తన చేతిలో కూడా ఉండదు అని కూడా ఒక స్పష్టమైన మెసేజ్ అయితే ఇచ్చారు ఎందుకంటే తన సీటు కూడా తన చేతిలో ఉండదు సర్వే ఆధారంగానే సీట్ల కేటాయింపు అయితే ఉంటుంది అని కూడా ఒక క్లియర్ కట్గా ఆయన చెప్పేశారు ఎందుకంటే ఈ కర్ణాటకలో కూడా సర్వే ఆధారంగానే నాయకులకు టికెట్లు కేటాయించడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఏ సీఎం సిద్ధారామయ్య ఆయన కూడా ఒక సీటు కావాలని కోరారు అయినప్పటికీ కూడా సర్వే చేసి వాళ్ళు చెప్పిన చోటే సిద్ధారామయ్య పోటీ చేసి గెలిచారు కాబట్టి సర్వే ఆధారంగానే నాయకులకు టికెట్లు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆరు నెలలు ఈ ఐదారు నెలలు ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి ముఖ్యంగా తాము అధికారంలోకి వస్తే ఏమేం చేయబోతామనే అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి అలాగే కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న దురాగతలను కానీ అబద్ధపు హామీలను కానీ ప్రజల్లోకి అయితే బలంగా తీసుకువెళ్లాలని చెప్పి కూడా ఆయన సూచించారు మరోపక్క చూసుకుంటే ఈ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో వచ్చేది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి కూడా ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన నేతలంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అదే జోస్తో నాయకులంతా కూడా పనిచేస్తున్నారు గత కొంతకాలంగా చూసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీలో అంటే ఈ వర్గాలు ముఖ్యంగా ఈ వర్గ రాజకీయాలు ఎక్కువగా ఉండేవి నేతల మధ్య అలకలు ఎందుకంటే రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినప్పటి నుంచి కూడా చాలామంది సీనియర్లు ఆయనతో అంటి ముట్టనట్లుగా ఉంటూ వస్తున్నారు సో గత కొద్ది రోజులుగా చూసుకుంటే అంటే ముఖ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అప్పటి నుంచి చూసుకుంటే ఎవరైతే అసమ్మతి నేతలు కానీ అసంతృప్తిగా ఉన్న నేతలు కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏకతాటి మీదకు వచ్చి పార్టీని గెలిపించాలి అనే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు కూడా మనకి తెలుస్తుంది మరోపక్క చూసుకుంటే కర్ణాటకలో అమలు చేసిన ఏదైతే ప్లాన్ని అమలు చేశారో అదే ప్లాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని చెప్పి కూడా తెలంగాణ పిసిసి యోచిస్తుంది అందులో భాగంగానే ఐదు ఐదు ప్రధానమైన హామీలను ప్రజలకు ముందుగానే ఎన్నికల కంటే ఎన్నికల ప్రకటన వచ్చే కంటే ముందే ఒక మేనిఫెస్టోని ఐదు ప్రధాన ఎన్నికల హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి రూపొందించి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు అందులో భాగంగానే ఈ నెల పదిహేడవ తేదీన ఐదు ప్రధానమైన హామీలతో కొన్న ఒక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామని కూడా ఆయన తాజాగా ప్రకటించారు సో మరి చూద్దాం రాబోయే రోజుల్లో కర్ణాటక ఎఫెక్ట్ అంటే కర్ణాటక ఫార్ములా ఇక్కడ తెలంగాణలో వర్కౌట్ అవుతుందా లేదో చూద్దాం రాబోయే రోజుల్లో